రాజబాకలో ఓడిపోయాడు, అక్కడ పోటీ చేసి నటించి రమ్మని అది పోగొట్టమంటే ఇక్కడ నాయకుడు దగ్గరకు వచ్చి ఈమె గుర్తున్నారా? అప్పట్లో పిఠాపురం తమ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మకు సీటు రాలేదని హంగామా చేసింది కదా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తిపోసి నోటికొచ్చినట్లు మాట్లాడింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ టీడీపీ నాయకురాలు వార్తల్లోకి వచ్చారు. ఆమె భర్త చేసిన నేరం కారణంగా ఆమె నిందమోయాల్సి వస్తుంది. టీడీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షురాలుగా ఉన్న ఆమె భర్త ఓ యువతిని కిడ్నాప్ చేసి రేప్ చేసిన కేసులో ఇరుక్కున్నారు. అతన్ని అరెస్టు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కానీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుడు ఓ బాలికను ఆటోలో కిడ్నాప్ చేసి పట్టణ శివార్లలో రేప్ చేసిన ఉదంతం కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్ స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్, ఆ తర్వాత లోకేష్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మహిళా నాయకురాలికి ఇలాంటి చిక్కులు ఎదుర్కోవాల్సి రావడం ఇప్పుడు విశేషంగా మారింది. మరిన్ని వీడియోల కోసం ద న్యూస్ తెలుగును ఫాలో అవ్వండి.